తప్పకుండా రంగారావు. హలో. నిన్న ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చి, ఏమండి రంగారావు గారు, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. ఆహా, చాలా దూరం వచ్చిందే. నేను అన్నాను, నువ్వు పెళ్లి చేసుకోవద్దురా, ఓ మొబైల్ కొనుక్కో అన్నాడు. గుడ్, వెరీ గుడ్. అదేంటండి రంగారావు గారు, నేను హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అని మీతో అంటే మీరు మొబైల్ కొనుక్కోమంటారేంటి అన్నాడు. ఏ లేదురా, ఇప్పుడు మొబైల్ అనుకో, నువ్వు ఎంతసేపు ఎవరితో మాట్లాడినా ఏమి అనుకోదు. అదే భార్య అయితే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నువ్వు ఒక పౌచ్ కానీ ఒక కవర్ కానీ కొన్నావు అనుకో, జీవితాంతం పడుంటది. అదే భార్యకి అనుకో, చుడిదార్లు కొనాలి, చీరలు కొనాలి. తినేస్తారనే మొగాళ్ళు మీరు. పైగా ఈ రింగ్ టోన్ నీకు ఎప్పుడైనా నచ్చలేదనుకో, మార్చుకోవచ్చు. అదే భార్యకి అయితే జీవితాంతం ఒకే టోన్. కరెక్టే, కరెక్ట్. నీకు చిరాకు వచ్చి ఎప్పుడైనా నిద్రపోవాలనిపించినా, మనసు బాగోపోయినా సైలెంట్ మోడ్ లో పెట్టుకోవచ్చు. భార్యను అలా సైలెంట్ మోడ్ లో పెట్టలేదు. పైగా ఇది ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టింది అనుకో, ఎక్కడైనా దాచేయచ్చు. ఎందుకంటే నీ చేతిలో ఇమిడి ఉంటుంది. భార్య అలా ఇమిడి ఉండదు కదా. అతి ముఖ్యంగా ఆఖరిగా ఎప్పుడైనా నీకు దీని మీద బోర్ కొట్టింది అనుకో, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. భార్యను అలా ఎక్స్చేంజ్ చేసుకోలేవు కదా అన్న. మిస్టర్, సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. వెంటనే రంగారావు గారు, నేను పెళ్లి చేసుకోనండి, ఓ మొబైల్ కొనుక్కుంటానని వెళ్ళిపోయాడు. ఇంటెలిజెంట్ ఫెలో. భార్యాభర్తల కోసం చెప్పాలంటే బోలెడండి జోకులండి. ఓ భార్యాభర్త రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. భార్య ఇలా అరిచింది, ఏమండి డబ్బులు పైకి తీయండి అని. ఏంటి అలా అరిచావు? అటు చూడండి, పట్టు చీర 10 రూపాయలు, సిల్క్ చీర 5 రూపాయలు, కాటన్ చీర 2 రూపాయలు. కాలనీ ఆడవాళ్ళకి విజ్ఞప్తి, మీకు అద్భుతమైన చీరల ఆఫర్. వచ్చేసారా? ఏంటి, అర్ధరాత్రి 12 అవుతుంది, ఇంకా నిద్రపోలేదు మీరు? ఏదో చీరల ఆఫర్ అన్నాడు, అందుకే లేచి వచ్చేసాం. నీ అమ్మ గడుపు మాడ, అది బట్టల షాప్ కాదే లాండ్రీ షాప్ అన్నాడు. సరే సార్, వాళ్ళ రౌడీజం. మనం పెట్టుబడి పెట్టి పెళ్ళాన్ని తెచ్చుకోవట్లేదు సార్, ఒక రౌడీని ఒక రౌడీని తెచ్చుకుంటున్నాం సార్. సారీ. అందువల్ల భార్యాభర్తల హాస్యం అంతా ఎంత కాదండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్.